వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. కరోనా వైరస్ భయం వెంటాడుతున్న నేపథ్యంలో శబరిమల దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి నెల ముగిసే వరకు ఆలయానికి రావద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. ఆలయంలో నెలవారీ పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా తెలియక స్వామివారి దర్శనం కోసం వస్తే వారిని ఆపే ప్రయత్నం చేయమని చెప్పారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇతర ఆలయాలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని శబరిమల దేవస్థానం బోర్డు చైర్మన్ వాసు సూచించారు. ఎక్కువ మంది గుమికూడటానికి ఆస్కారమిచ్చే ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించవద్దని ఆయన కోరారు. కేరళలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న పతనంతిట్ట జిల్లాలోనే శబరిమల ఆలయం ఉంది. రాష్ట్రంలో నమోదైన 12 కేసుల్లో 7 కేసులు ఈ జిల్లాలోనే నమోదు కావడం గమనార్హం. కేరళలో కొత్తగా మరో 5 కేసులు నమోదవడంతోనే కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 12కు చేరిందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి నెలాఖరు వరకు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ముఖ్యమంత్రి పినరై విజయన్ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వపరమైన వేడుకలు రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మతపరమైన ఉత్సవాలు చేయొద్దని, పెళ్లిళ్లు కూడా వాయిదా వేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అటు సినిమా థియేటర్లను కూడా మార్చి 31 వరకు మూసేస్తున్నట్లు సినీ సంఘాలు ప్రకటించాయి. కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 4091 మంది మృతి చెందారు. 1,16,711 మంది ఈ వైరస్ బారిన పడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఒక్క చైనాలోనే ఇప్పటి వరకు 3,136 మంది చనిపోయారు. చైనా తర్వాత ఇటలీ రెండో స్థానంలో ఉంది. కరోనా కారణంగా ఇటలీలో 463 మంది మృతి చెందగా, ఇరాన్లో 291 మంది, దక్షిణ కొరియాలో 54 మంది, అమెరికాలో 28, ఫ్రాన్స్లో 30, స్పెయిన్లో 31, జపాన్లో 10 మంది, యూకేలో 5, నెదర్లాండ్స్లో 4, ఆస్ట్రేలియాలో 3, హాంకాంగ్లో 2, స్విట్జర్లాండ్లో 2 మరణించారు. ఇక ఇరాన్లో పరిస్థితి మరింత భయానకంగా ఉంది. గత 24 గంటల్లో అక్కడ 54 మంది మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. భారత్లో ఇప్పటి వరకు 59 కరోనా కేసులు పాజిటివ్గా నమోదయ్యాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, శబరిమల ఆలయంలో కరోనా వైరస్ ప్రభావం వల్ల ఆలయ అధికారులు తీసుకున్న నిర్ణయం. మరొక తాజా అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ పబ్లిక్ టాక్ టీవీ. సైనింగ్ ఆఫ్ ప్రవీణ. Hi, this is M.M. ShriLekha. Please subscribe Public Talk channel. Thank you so much. Hi Andy, నేను మీ జెమిని సురేష్. Hello, this is Aksahan. Hello, నేను మీ జబర్దస్ ముఖావినాష్. Hi, hello, నేను కామెడియన్ కుమార్ స్వామిని. Hi, hello, this is Funny Kavuluri.